ఇప్పటికీ క్రైస్తవులలో చాలామంది ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? మొన్ననే ఒక వెహికల్లో నేను వెళ్తున్నానండి. నా పక్కన ముగ్గురు సేవకులు ఉన్నారు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ముందు ఒక వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ మీద రెండు బొమ్మలు కనపడుతున్నాయి. ఈ ముగ్గురు నేనున్నా, నేను నాకు చాలా ఈ కులం అంటే చాలా మంట, మర్చిపోయారు నేను ఉన్నాను సంగతి, మర్చిపోయి బండి మందేనా, మందే అంటున్నారు. అక్యం ఏమైనా రాశారంటే ఏం కనపట్లేదు. ఒక ప్రక్క శివాజీ ఆయన ఉన్నాడు కదా, శివాజీ, ఛత్రపతి శివాజీ బొమ్మ ఒక పక్క ఉంది. ఇదేంటి మనదంటారు, వాక్యం లేదు. పోనీ దాన్ని సిలువులాంటిది అన్న ఉందా, అది చూసుకుని మందనుకోవటానికి. పోనీ భీవశ ఏం లేదు, ఏంటి శివాజీ బొమ్మ మందంటారండి అని జస్ట్ ఇలా పక్క తిప్పా, ఆ పక్కన అంబేద్కర్ బొమ్మ కనపడింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఊరి దరిద్రులరా, ఇంకెందుకు మీరు వాక్యం చెప్పడం? క్రైస్తవుడెవరు? మాలా మాదిగా ఎవరు? ఒక సేవకుడు అయ్యుండి నీ మనసులో ఇంకా ఈ కొలపిచ్చేంటి? శరీరానుసారి, శరీరానుసారమైన మనసు దేవునితో, దేవునితో కయ్యానికి సై అంటున్నది. ఎవడో అన్యుడు అన్నాడంటే అది తెలియదు, బైబిల్ లేదు. నువ్వు సిగ్గనిపించట్లేదు, కులమా? ఇలా చూస్తాను నేను ఆ మాట అనగానే నాకు కోపం వస్తుంది. అంటే అన్నయ్య మా కోసం కాదు, నాకేమి లేదన్న, నాకైతే ఏం లేదన్న, మా వాళ్ళు, మా ఇంట్లో మా అమ్మ నాన్న, మా అన్నయ్యోళ్ళు. అంటే నువ్వు నమ్మిన ఈ వాక్యాన్ని నీ ఇంట్లో వాళ్ళతో ఒప్పించి మనకు కులం ఏంటి? ఎవడ పనికి మాలిన ఒక మనుషుడు పెట్టాడు ఈ భూమి మీద కులం అనేది. దేవుడికి కులం లేదు, ఆ దేవుడి నుంచి వచ్చిన మనకు కులం లేదు. మనమెవరు? దేవుని పిల్లలం. చెయ్యి మాల ఏంటి, మాదిగ ఏంటి, కమ్మేంటి, కాపు ఏంటి, రెడ్ ఏంటి, మనం దేవుని పిల్లలం. ఈ కులం గురించి మాట్లాడకుండానే ఒప్పించలేని నువ్వు ఒక సేవకుడివేనా? నువ్వు క్రైస్తవుడివేనా? దేవునితో కయ్యానికి సై అంటున్నావు నువ్వే.